ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు. భార్యాభర్తలు లేదా ఏదైనా ఒక ప్రేమ జంట అన్యోన్యంగా కలిసి ఉంటున్నారా లేదా అనేది వారి స్వభావాన్ని బట్టి చెప్పేయచ్చు. ఇంట్లో కానీ బయట కానీ ఒకరి పట్ల ఒకరు ఎలా ఉంటున్నారో అనే విషయాన్ని ఆ జంట మధ్య ఉన్న అన్యోన్యతను బట్టి చెప్పొచ్చు. అయితే ఇది కాకుండా జంటలో ఆడైనా మగైనా ఎవరైనా నిద్రించే స్వభావం, తీరు, భంగిమని బట్టి కూడా వారి మధ్య ఎంతటి ఆప్యాయత ఉందో ఇట్టే తెలుసుకోవచ్చట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. జంట ఇద్దరు పడుకునే ముందు చేతులు కాళ్ళు వేసుకొని దగ్గరగా ఉంటూ రాత్రి అయ్యే కొద్దీ దూరంగా జరుగుతూ నిద్రించారనుకోండి, అప్పుడు అలాంటి జంట మధ్య ఎలాంటి అన్యోన్యత ఉంటుందంటే ఇద్దరు వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకుంటూనే కలిసి ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జంట ఇద్దరు కలుసుకొని కాకుండా అటొకరు ఇటొకరు శరీరం పెట్టి నిద్రిస్తున్నారనుకోండి, అలాంటి వారి మధ్య రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఇద్దరు వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. ఒకరి వీపు మరొకరికి తగిలేటట్టు జంట పడుకుంటే దాంతో వారి మధ్య కొత్త బంధం బలపడుతున్నట్లు గుర్తించాలి. సాధారణంగా వివాహమైన కొత్త దంపతులు ఇలా నిద్రిస్తారు. జంట ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని రాత్రంతా పడుకొని ఉంటే దాంతో ఇద్దరికి ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ ఉంటుంది. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. దంపతులు ఇద్దరు ఎదురెదురుగా ముఖాలు పెట్టి టచ్ అవ్వకుండా నిద్రిస్తుంటే ఇద్దరు తమ భాగస్వామితో అన్యోన్యమైన రిలేషన్షిప్ను పొందేందుకు చూస్తున్నారని అర్థం చేసుకోవాలి. జంటలో ఆడైనా మగైనా ఒకరు ఇంకొకరికి వెనక నుంచి హత్తుకొని ఉంటే వారు ఎదుటి భాగస్వామికి అత్యంత రక్షణనిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. ఇలాంటి వారికి ఒకరిపై ఒకరికి బాగా నమ్మకం ఉంటుంది. జంటలో ఆడైనా మగైనా ఎవరో ఒకరు బెడ్ మొత్తం ఆక్రమించి తమ భాగస్వామిని మూలకు నెడుతూ పడుకోబెడితే అలాంటి వారు తమ రిలేషన్షిప్లో బాగా డామినేట్ చేస్తారని అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్